రాయదుర్గం మండలం చదం గ్రామ సమీపంలో తెల్లకంకర క్రషర్ పై దాదాపు 30 మంది దాడి చేసి బీభత్సం సృష్టించారు. తెల్లకంకర క్రషర్ లో పనిచేస్తున్న కార్మికులపై రాళ్ళు కర్రలతో దాడి చేశారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దాదాపు 20 ద్విచక్ర వాహనాల్లో 30 మంది వరకు లక్ష్మీదేవికి చెందిన తెల్లకంకర క్రషర్లో చొరబడ్డారు. జేసీబీలు లారీల అద్దాలను ధ్వంసం చేశారు. రాయదుర్గం అర్బన్ సిఐ ఈరన్న సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం బల్లారికి తరలించారు. క్రషర్లో వర్క్ చేస్తాను. ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తులు 30-35 మంది దాకా వచ్చి మా క్రషర్ని లారీలని టిప్పర్లని అన్నీ పగలగొట్టి వెళ్ళేశారు. నిన్న వచ్చేసి గొడవ జరిగింది ఇక్కడ. ఆ గొడవలో తిమ్మన్గోడు ఉన్నాడు. ఈరోజు కూడా తిమ్మన్గోడు వచ్చాడు. మా క్రషర్లో ఒక 6 మందికి దెబ్బలు తగిలాయి. దాంట్లో ఒక ఇద్దరికి చాలా తొందర ఉంది. రాళ్ళతోన కట్టెలతోన వచ్చి కొట్టారు మమ్మల్ని. మా దగ్గరికి వస్తే మేము నైట్ షిఫ్ట్ మాత్రమే ఉన్నవాళ్ళు రూమ్లో పనుకుని ఉంటే వాళ్ళని వచ్చేసి కొట్టేశారు. మిగతా వాళ్ళంతా ఎక్కడదక్కడ పరారైపోయినారు. రూమ్ డోర్లన్నీ కొట్టేశారు. ఇటాచి గ్లాసులన్నీ పగులు కొట్టేస్తారు. టిప్పర్ది పగులు కొట్టేశారు. ఆఫీస్ రూమ్ అంతా పగులు కొట్టేశారు. మన తోట ఇక్కడ ఉంది, పక్కలనే కసారి పక్కలనే మా తోట ఉంది. నేను చెట్టు కింద కూగానంటే బైక్లో 30-35 బైకులు వచ్చినా సార్. దాంట్లో పెట్టుకొని బైకులు కట్టలు పెట్టుకొని వచ్చారే. ఏం కట్టలు తీసుకుపోతున్నారో నేను వాళ్ళ ఎంటనే వచ్చినాను. ఎండను వస్తే ఆఫీస్ అంతా నుగ్గు నుగ్గు చేసినారు. అన్నీ పగలు కొట్టినారు. వాకెండ్లు కంప్యూటర్లు అన్నీ పగలు కొట్టినారు. ఏం ఇట్లు పగలు కొడుతున్నారంటే అడిగితే నీకేం కావాలి, నువ్వు ఏ ఊరానే, నాది ఇదే తోటలో మా విశాఖ పిల్లోడు తొన్నదండి వాడిని ఇడుచుకున్నాను సార్ వాడిని. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇడు ఒక 6 మందిని చాలా గాయాలయ్యేటట్లు గొడవ చేసిపోయినారు. తొన్నినారు. వాకెండ్లన్నీ ఇరుగొట్టినారు. ఈ ట్యాక్సీలు, తరు లాయర్లు, ఆ బుల్లర్లు, బైకులన్నీ, ఒక బైక్ లేకున్నట్ల తరమే రాత్రి తీసాను కూడా ఎత్తి ఎత్తి కొట్టి